హే ఎవ్రి పిజ హియర్ ఆన్ పాకెట్ ఎక్ బ్యాక్ అగైన్ విత్ అందర్ అన్బాక్సింగ్ వీడియో ఈ వీడియోలో మనం సోనీ వన్ థౌజండ్ ఫోర్ అన్బాక్సింగ్ చేసి దీని మీద నా ఒపీనియన్ ఏంటో కూడా చూద్దాం సో లెట్స్ గెట్ స్టార్ట్ సో ఫైనలీ సోనీ డబ్ల్యూఎఫ్ వన్ థౌసండ్ ఎక్స్ఎమ్ ఫోర్ మనకి బర్డ్స్ రిలీజ్ చేయడానికి అయితే ఆల్మోస్ట్ టుక్ టూ ఇయర్స్ అండ్ ఇది చూసారా మనకి కంప్లీట్ ప్యాకేజింగ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ రీసైక్లబుల్ మెటీరియల్తో డిజైన్ చేశారు ఇఫ్ యూ సీ ఆన్ ద టాప్ మనకి బడ్స్ అయితే ఒక్కొక్క బర్డ్ ఎయిట్ అవర్స్ వస్తుంది బోత్ కంబైండ్ వచ్చేసి మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ ఆఫ్ యూసేజ్ ఉంటుంది అండ్ యూ కెన్ సీ ఇండస్ట్రీ లీడింగ్ నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్ఫోన్స్ అనమాట ఈ హెడ్ఫోన్స్ వచ్చేసి మనం బోత్ ఐఫోన్ అండ్ ఆండ్రాయిడ్ డివైజెస్కి యూస్ చేసుకోవచ్చు సో లెట్స్ ఓపెన్ దీస్ బాటంలో ఇక్కడ మనకి ఓపెన్ అని చూపిస్తుంది కదా లెట్ మీ పులెట్ ఇదంతా మనకి కంప్లీట్గా ఒక పేపర్ మెటీరియల్ బాక్స్తో వస్తుంది అంద టాప్ అయితే మనకి బడ్స్ కేస్ ఉంటుంది లెట్స్ సీ అబౌట్ ఇట్ లేటర్ సో వి హ్యావ్ ఎ యూజర్ మాన్యువల్ కిట్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ రియాలిటీ ఆడియో బడ్స్ని ఎలా యూజ్ చేసుకోవాలనే ఇన్ఫర్మేషన్ నాయిస్ క్యాన్సిలేషన్ ఇన్ఫర్మేషన్ రిఫరెన్స్ గైడ్ అండ్ అలానే వారంటీ షీట్ నెక్స్ట్ బాక్స్లో వీ హ్యావ్ సో వచ్చేసి మనకి ఇయర్ టిప్స్ మామూలుగా ఎప్పుడైనా సరే మనకి సిలికాన్ టిప్స్ వస్తాయి బట్ వచ్చేసి ఫోమ్ టిప్స్ సో చూడచ్చు టిప్స్ ఇలా ఉంటాయి సో మనకి టిప్స్ వచ్చేసి ఫోమ్తో ఉంటాయి కాబట్టి మనకి ఇయర్లో పెట్టుకున్నప్పుడు చాలా స్మూత్గా ఉండబోతుంది నెక్స్ట్ ఆన్ ది అదర్ అండ్ వచ్చేసి మనకు ఒక కేబుల్ని ప్రొవైడ్ చేశారు సో ఇది వచ్చేసి యూఎస్బిఏ టు సి కేబుల్ చాలా చిన్న కేబుల్ సో లెట్ మీ క్లీన్ దిస్ ఆఫ్ ఫైనలీ బట్స్ మనకి ఇవి కూడా ఒక ప్లాస్టిక్ వ్యాప్తో వస్తుంది ఇట్స్ యాక్చువల్లీ నాట్ ప్లాస్టిక్ ఇది వచ్చేసి పేపర్ ర్యాప్ ప్రీవియస్ వర్షన్ ఎక్స్ఎమ్ త్రీతో కంపేర్ చేస్తే కనుక మనకి సైజ్ అయితే రెడ్యూస్ చేశారు బట్ షేప్ అయితే ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది ఆన్ ద బ్యాక్ సైడ్ చూస్తే కనుక మనకి యూఎస్బీసీ పోర్ట్ ఉంటుంది ఫర్ ఛార్జింగ్ అండ్ దీంట్లో మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది సో ఇక్కడైతే మనకి ఓపెన్ చేయడానికి ఇక్కడ టాప్ లిడ్ ఉంది సో వావ్ బర్డ్స్ చూడడానికి చాలా షేపే డిఫరెంట్గా ఉన్నాయి బడ్స్ అయితే మనకి టోటల్గా టూ కలర్స్లో అవైలబుల్గా ఉంటాయి బ్లాక్ అండ్ సిల్వర్ ఇది వచ్చేసి సిల్వర్ కలర్ ఈవెన్ మనకి బడ్స్ కూడా కంప్లీట్గా సిల్వర్ కలర్లోనే ఉంటుంది ఈ మెటీరియల్ చూసారా ఇది అయితే కంప్లీట్గా మేడప్ ఆఫ్ మ్యాట్ ఫినిష్ గ్లాసీ ఫినిష్ అయితే లేదు ఈవెన్ మనకి ఏమైనా స్క్రాచెస్ పడ్డా కానీ అంత ఈజీగా కనపడవు అండ్ అంత ఈజీగా స్క్రాచెస్ కూడా పడట్లేదు సో బట్ చూడ్డానికి అయితే ఇలా ఉంటాయి అండ్ ఇవి వచ్చేసి మనకి ఫోమ్తో బిల్డ్ చేశారు కాబట్టి కొంచెం లైక్ మనం గట్టిగా ప్రెస్ చేయగానే ఆ సింబల్ అయితే పడిపోతుంది మీరు బ్లాక్ కలర్ బర్డ్స్ పర్చేస్ చేసిన వైట్ కలర్ బర్డ్స్ పర్చేస్ చేసినా మనకి ఈ టిప్ అయితే గోల్డ్ కలర్లోనే ఉంటుంది సో ఈ గోల్డ్ కలర్ దాంట్లో అయితే మనకి ఒక ఎక్స్టర్నల్ మైక్రోఫోన్ ఉంటుంది అండ్ వన్ ఇంటర్నల్ మైక్రోఫోన్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఉంటాయి సో చూసారు కదా బట్ షేప్ అండ్ చూడడానికి ఇలా ఉంటుంది ఫైనలీ మనకి సోనీ బర్డ్స్లో ఎక్స్ ఫోర్ వాటర్ రెసిస్టెంట్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు సో ఈ బర్డ్స్ అయితే మనకి వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ ఉంటుంది ఒకసారి ఇప్పుడు మనం ఈ బర్డ్స్ని ఐఫోన్కి కానీ ఆండ్రాయిడ్కి కానీ ఎలా కనెక్ట్ చేయొచ్చో చూద్దాం రెండిటికి కనెక్షన్ ప్రాసెస్ అయితే సేమ్ మనకి ఒక యూజర్ మాన్యుల్ ఇస్తారు కదా దాంట్లో ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది ఈ క్యూఆర్ కోడ్ని మీరు ఏ ఫోన్లో అయితే యాప్ ఇన్స్టాల్ చేయాలి అనుకుంటున్నారు స్కాన్ విత్ దాట్ సో స్కాన్ చేయగానే మనకు ఒక పాపప్ వస్తుంది ఇన్స్టాల్ దట్ యాప్ సో గూగుల్ ప్లే కానీ యాప్ స్టోర్ కానీ మీరు యూస్ చేస్తున్న ఫోన్ని బట్టి మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు నేనైతే ప్రస్తుతానికి ఆండ్రాయిడ్కి కనెక్ట్ చేస్తున్నాను సో లెట్స్ ఇన్స్టాల్ మనకి ఈ బడ్స్లో కూడా గూగుల్ ఫాస్ట్ పేరింగ్ ప్రాసెస్ సపోర్ట్ ఉంటుంది సో గా మనం బడ్స్ షోలో పెట్టుకోగానే మనకి ఫోన్లో పాపప్ వస్తుంది టు కనెక్ట్ సో చూసారు కదా ఇక్కడ కనెక్ట్ ఉంటుంది క్లిక్ కనెక్ట్ నెక్స్ట్ క్లిక్ సెటప్ సో చూసే కదా సెటప్ ప్రాసెస్ అయితే అయిపోయింది చాలా సింపుల్ నెక్స్ట్ వచ్చేసి యాప్ సెట్ చేసుకోవడానికి ఫ్యూ స్టెప్స్ ఉంటాయి మనం ఈ యాప్ సెట్ చేసుకుంటే మన బడ్స్ లో ఈక్యూని కానీ నాయిస్ క్యాన్సలేషన్ ఫీచర్స్ ని కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఇక్కడ సౌండ్ అని ఉంటుంది కదా లెట్స్ గో టు సౌండ్ ఫస్ట్ ఫీచర్ వచ్చేసి ఆంబియంట్ సౌండ్ కంట్రోల్ దీంట్లో మనకి టూ మోడ్స్ ఉంటాయి నాయిస్ క్యాన్సిలేషన్ అండ్ ఆంబియన్స్ సౌండ్ నాయిస్ క్యాన్సిలేషన్ కనుక క్లిక్ చేస్తే కంప్లీట్గా మనకి నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ యాక్టివ్ అవుతుంది ఆంబియన్స్ సౌండ్ అంటే ట్రాన్స్పరెంట్ మోడ్ అనమాట మీకు ఈ ట్రాన్స్పరెన్సీ మోడ్ ఎంత ఉండాలి అనేది కూడా మనం సెట్ చేసుకోవచ్చు కింద బార్ ఉంటుంది కదా జస్ట్ డ్రాగన్ డ్రాప్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి స్పీక్ టు చాట్ సో మీరు ఈ ఫీచర్ ఎప్పుడైతే ఆన్ చేసుకుంటారో నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ అనేది ఆటోమేటిక్గా ఆంబియంట్ మోడ్కి చేంజ్ అయిపోతుంది మీరు మాట్లాడడం అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్కి చేంజ్ అయిపోతుంది నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఈక్వలైజర్ నా పర్సనల్ చాయిస్ అయితే కనుక ఎప్పుడైనా సరే బేస్ బూస్ట్లో పెట్టుకొని యూజ్ చేసుకోమంటాను ఎందుకంటే మనకి ఎక్స్ట్రా బేస్ సౌండ్ ఉంటుంది లేదు అంటే మీరు మాన్యువల్గా ఈక్వలైజర్ని సెట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి త్రీ సిక్స్టీ ఆడియో ఫీచర్ కూడా ఉంటుంది కాకపోతే ఈ ఫీచర్ అనేది ఓన్లీ ఫ్యూ యాప్స్కి మాత్రమే వర్క్ అవుతుంది నా ఫోన్లో అయితే ప్రస్తుతానికి అమెజాన్ మ్యూజిక్ యాప్ లేదు అందుకనే మనకి ఇది డిజేబుల్ అని చూపిస్తుంది నెక్స్ట్ లెట్ టు సిస్టమ్ సో దీంట్లో ఫస్ట్ ఫీచర్ వచ్చేసి వాయిస్ అసిస్టెంట్ ఉంటుంది మీకు అలెక్సా కావాలా లేకపోతే గూగుల్ అసిస్టెంట్ సెట్ చేసుకోవాలనేది మనం ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి టచ్ సెన్సర్ ఫంక్షన్స్ ఉంటాయన్నమాట లెఫ్ట్ అండ్ రైట్ మనం ఏది కావాలంటే అది సెట్ చేసుకోవచ్చు మనకి టోటల్గా ఫోర్ కంట్రోల్స్ అవైలబుల్గా ఉంటాయి ప్లేబ్యాక్ సౌండ్ కానీ లేకపోతే అంబియన్స్ సౌండ్ కానీ ప్లేబ్యాక్ సెట్ చేసుకుంటే మనకి ఫోర్ ఫీచర్స్ అవైలబుల్గా ఉంటాయి లైక్ ట్యాప్ టు ప్లే అండ్ పాజ్ డబుల్ ట్యాప్ నెక్స్ట్ సాంగ్ ట్రిపుల్ ట్యాప్ ప్రీవియస్ సాంగ్ అండ్ ఆడియో ఇన్పుట్ కూడా మనం కంటిన్యూగా ప్రెస్ చేస్తూ ఉంటే ఆడియో ఇన్పుట్ కూడా చేంజ్ అవుతుంది మనం బోత్ లెఫ్ట్ అండ్ రైట్కి ఈ ఫీచర్ని అయితే యాక్టివేట్ చేసుకోవచ్చు సో రైట్ మీరు కా ఫర్ సపోజ్ ప్లేబ్యాక్ కంట్రోల్ పెట్టుకుంటే అండ్ లెఫ్ట్కి కావాలంటే మనం ఆంబియన్ సౌండ్ కంట్రోల్ పెట్టుకోవచ్చు సో మీరు ట్యాప్ చేస్తే నాయిస్ క్యాన్సలేషన్ కానీ యాంబియన్స్ సౌండ్ చేంజ్ అయ్యే ఫీచర్ సో ఈ ఫీచర్ అనేది మీ ఇష్ట ప్రకారం సెట్ చేసుకోవచ్చు సో ఇక్కడ బాటంలో చూస్తే కనుక మనకి సాఫ్ట్వేర్ అప్డేట్ గురించి ఉంటుంది ఇది మనం ఆటోమేటికల్లీ డౌన్లోడ్ అంటే కనుక సాఫ్ట్వేర్ అప్డేట్ రాగానే ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ అప్డేట్ అయిపోతుంది సో చూసారు కదండి అన్బాక్సింగ్ అండ్ సెటప్ ప్రాసెస్ ప్రైస్ విషయానికి వచ్చేసరికి నాకైతే త్రీ హండ్రెడ్ డాలర్స్ పడింది ఇండియన్ ప్రైస్ విషయానికి వచ్చేసరికి అయితే మనకి ఇది అరౌండ్ ట్వంటీ టూ థౌసండ్ రూపీస్కి కి గా ఉంటుంది సో ఇండియాలో అయితే మనకి డివైస్ వచ్చేసి జూలై ఆర్ ఆగస్ట్ లో గా ఉంటుంది మనకి ప్రోడక్ట్ ఇండియాలో రిలీజ్ అవ్వగానే నేనైతే పర్చేస్బుల్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో పెడతాను సో చెక్ దట్ సో నా ఒపీనియన్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ టైం బడ్స్ తీసి మనం చెవులో పెట్టుకోగానే మన బడ్స్ యొక్క బ్యాటరీ ఇన్ఫర్మేషన్ అండ్ ఏ ఫోన్ కి కనెక్ట్ చేశాము అని చెప్తుంది ఇన్ కేస్ మనం కనుక బడ్స్ని ఎక్కువసేపు పెట్టుకొని సాంగ్స్ వింటుంటే కనుక మన బడ్కి స్టెమ్ ఉండదు కాబట్టి సర్కులర్గా ఉంటుంది అండ్ దట్టు మన ఇయర్ సపోర్ట్ తీసుకొని మనకి హోల్డ్ ఆన్ అయి ఉంటుంది కాబట్టి కొంచెం వెయిట్ అనిపిస్తుంది నాకు వెయిట్ అనిపిస్తుంది మరి అందరికీ అనిపిస్తుందా లేదా అనేది నాకు తెలియదు బట్ పర్సనలీ ఐ ఫెల్ట్ ఇట్ వెయిట్ నెక్స్ట్ మనం ఇమీడియట్గా ఈ బడ్స్ని చెవిలో నుంచి తీయగానే మనం సాంగ్స్ వింటుంటే కనుక ఇమీడియట్గా పాస్ అయిపోయి మనకి పవర్ ఆఫ్ మోడ్లోకి వెళ్ళిపోతున్నాయి మీరు కనుక ఇందాక నేను చూపించిన ఫీచర్స్ అన్ని ఆన్ చేసుకుంటే మనకి ఈ ఫీచర్ వర్క్ అవుతుంది సో నెక్స్ట్ వచ్చేసి నాకు పర్సనల్గా బాగా బాగా నచ్చిన ఫీచర్ వచ్చేసి నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ దీంట్లో అయితే మనకి సోనీ వన్ చిప్ ఉంటుంది నాయిస్ క్యాన్సిలేషన్ అయితే పీక్స్లో అనమాట నేను రెండు బర్డ్స్ పెట్టుకుని సాంగ్స్ వింటుంటే నాకు ఎక్స్టర్నల్ నాయిస్ కొంచెం కూడా వినిపించట్లేదు యూజువల్గా ఎప్పుడైనా ఏదైనా హెడ్ఫోన్స్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ పెట్టుకుంటున్నప్పుడు నాకు ఎక్స్టర్నల్ ఫ్యాన్ సౌండ్ వినిపిస్తూ ఉండేది బట్ దీంట్లో అయితే కొంచెం కూడా నాకు వినిపించలేదు ఎవరికైతే ట్వంటీ థౌసండ్ ఎఫర్ట్ చేయగలుగుతాను అండ్ నాకు బెస్ట్ నాయిస్ క్యాన్సిలేషన్ ఇయర్ బడ్స్ కావాలి అనుకుంటే కనుక గో ఫర్ ఇట్ లైక్ కమింగ్ టు ద సౌండ్ క్వాలిటీ మనకి దీంట్లో అయితే టోటల్గా సిక్స్ ఎంఎం డ్రైవర్స్ ఉంటాయి సో బేస్ అయితే సూపర్గా ఉంది అండ్ మన బేస్ ఎలా ఉంది అంటే ఇది ప్రొడ్యూస్ చేసే బేస్కి మనం ఏదైనా లైక్ క్లాసిక్ అని మెలడీ సాంగ్ అని వింటున్నప్పుడు హైస్ అండ్ లోస్ మిస్ అయిపోతున్నాను అనమాట మధ్యలో కొన్ని ఓకల్స్ కూడా మిస్ అయిపోతున్నాయి అంత బేస్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది సో చాలా మంది అడుగుతారు నన్ను దీన్ని యాపిల్ ఎయిర్పాడ్స్తో కంపేర్ చేయమని సో ఈ రెండింటిని కంపేర్ చేయలేము అది ఎయిర్పాడ్స్ డిఫరెంట్ అండ్ సోనీ డిఫరెంట్ కంప్లీట్లీ డిఫరెంట్ ఎయిర్పాడ్స్లో వచ్చేసరికి సౌండ్ బేస్ అన్ని ఈక్వల్గా ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది సోనీ విషయానికి వచ్చేసరికి బేస్ని అయితే పీక్స్లో ఉంటుంది వాల్యూమ్ కొంచెం ఇంక్రీజ్ చేసి ఉంటే బాగుండేదేమో అనిపించింది సో పర్సనల్ గా మనం మాన్యువల్గా గా ఈక్వలైజర్ ని కస్టమైజ్ చేసుకుంటే కనుక మనకి ఇది కూడా ఈక్వల్ గా ఉంటుంది నేను పర్సనల్ గా అయితే బేస్ నే ఎక్కువ ఇష్టపడతాను అనమాట అందుకని నాకు దీంట్లో సౌండ్ క్వాలిటీ సూపర్ గా అనిపించింది సో నెక్స్ట్ వచ్చేసి మీరు కనుక ఐఫోన్ తో కనెక్ట్ చేస్తే మనకి ఓన్లీ ఏఏసీ ఫార్మాట్ సాంగ్స్ ఏ ప్లే అవుతాయి అదే ఆండ్రాయిడ్ లో ఉంటే కనుక మనకి ఎల్ సపోర్ట్ కూడా ఉంటుంది దీంట్లో అయితే మనకి బ్లూటూత్ ఫైవ్ పాయింట్ టూ సపోర్ట్ ఉంటుంది మైక్రోఫోన్ క్వాలిటీ విషయానికి వచ్చేసరికి నేనైతే ఇప్పుడు మీకు ఒక బిట్ ప్లే చేసి వినిపిస్తాను ఇదైతే మన స్టూడియోలో రికార్డ్ చేసిన బిట్ మీకు ఎలా అనిపిస్తుందో లెట్ మీ మీన్ కామెంట్ సెక్షన్ బిలో ఈ వాయిస్ వచ్చేసి సోనీ వన్ థౌసండ్ ఎంఎక్స్ ఫోర్ రికార్డ్ చేస్తున్నాను మీకు మైక్రోఫోన్ క్వాలిటీ ఎలా ఉందో మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు ఆన్ డే టు డే యూసేజ్ అయితే వి కెన్ మేనేజ్ విత్ దిస్ మైక్రోఫోన్ కమింగ్ టు ద బ్యాటరీ లైఫ్ మనం యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఆన్ చేసుకున్నా సరే మనకి ఈచ్ బడ్కి ఎయిట్ అవర్స్ ఆఫ్ యూసేజ్ ఉంటుంది అండ్ కేస్కి వచ్చేసి సిక్స్టీన్ అవర్స్ యూసేజ్ ఉంటుంది సో కంబైన్గా మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ ఆఫ్ బ్యాటరీ లైఫ్ వస్తుంది సో దిస్ ఈస్ ద హైయెస్ట్ బ్యాటరీ లైఫ్ అవైలబుల్ సో ఒకసారి ఇప్పుడు దీని యొక్క ప్రోస్ అండ్ కాన్స్ గురించి చూద్దాం కమింగ్ టు ద ప్రోస్ ఫస్ట్ వచ్చేసి నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ సెకండ్ వచ్చేసి బ్యాటరీ లైఫ్ థర్డ్ వచ్చేసి బేస్ బూస్ట్ ఎక్స్ట్రీమ్ బేస్ ఉంటుంది కమింగ్ టు ద కాన్స్ సో ఫస్ట్ కార్డ్ వచ్చేసి మనకి మల్టీ డివైస్ సపోర్ట్ అయితే లేదు అంటే మీరు కనుక ఒక బ్లూటూత్ డివైస్కి కనెక్ట్ చేసుకొని ఇంకొక బ్లూటూత్ డివైస్కి కనెక్ట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ కనెక్ట్ చేసిన డివైస్ని డిస్కనెక్ట్ చేస్తేనే మనం సెకండ్ డివైస్కి కనెక్ట్ చేసుకోగలుగుతాము ఇది చాలా చిన్న ఫీచర్ మరి ఎందుకు ఇవ్వలేదో తెలీదు సెకండ్ కాన్ వచ్చేసి మైక్రోఫోన్ నాకు మైక్రోఫోన్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసి ఉంటే బాగుండేదేమో అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఎయిర్పోర్ట్స్తో కంపేర్ చేసినప్పుడు కొంచెం లోగా అనిపించింది సో దే కెన్ ఇంప్రూవ్ ద మైక్రోఫోన్ క్వాలిటీ థర్డ్ కాన్ వచ్చేసి ప్రైస్ యూఎస్లో అయితే మాకు ఇది అరౌండ్ త్రీ హండ్రెడ్ డాలర్స్ పడింది ఎయిర్పోర్ట్స్ ప్రోతో కంపేర్ చేసుకుంటే ప్రైస్ ఎక్కువే యుఎస్ అనే కాదు మనకి ఇండియాలో కూడా ఇది అరౌండ్ ట్వంటీ టూ రూపీస్ ఉంటుంది ప్రైస్ ఎక్కువనే చెప్పుకోవచ్చు సో ఓవరాల్గా చెప్పాలంటే ఇవైతే నా పర్సనల్ ప్రోస్ అండ్ కాన్స్ మీకేమనిపించిందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో సో చూశారు కదా ఇదైతే అన్బాక్సింగ్ ఆఫ్ సోనీ వన్ థౌసండ్ ఎంఎక్స్ ఫోర్ హోప్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అలానే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ ఫైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ మీరు కనుక ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు జైతి పువాడా